ఇసుక విషయంలో టీడీపీ అధిష్టానం డిఫెన్స్లో పడింది. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ తీరు మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఉచిత ఇసుక అని పేరుకే ప్రకటించిన అదంతా భారీ లావాదేవీల వ్యవహారంగా మారిపోయింది. టన్ను ఇసుక కొనాలంటే ఇప్పుడు సామాన్యుడికి దొరకడం లేదు. దాంతో భవన నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. కార్మికులు సతమతమవుతున్నారు. మరొకవైపు ఇసుక కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న బిల్డర్లకి పెద్ద సమస్యగా మారింది. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు అధిక ధర చెల్లించి ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తుందన్నది మెజార్టీ అభిప్రాయం. ఇది కేవలం విపక్షాల నుంచో లేకుంటే ప్రభుత్వం అంటే గిట్టని వారి నుంచో చెప్తున్న మాట కాదు. అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇసుక విషయంలో తీవ్రంగా సతమతమవుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వాన్ని సమర్థించలేని పరిస్థితి వచ్చేసిందని చాలామంది అంటున్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం దీని మీద ఏం చేయాలన్న విషయంలో స్పష్టతకి రాలేకపోతుంది. వాస్తవానికి 2019లో కూడా ఇదే సమస్య వచ్చింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సమస్య ఏర్పడింది. అనేక చోట్ల ఇసుక కొరత కనిపించింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. దాంతో దీన్ని పెద్ద రాజకీయ వ్యవహారంగా మార్చి ఒకవైపు తెలుగుదేశం ఒకవైపు జనసేన రోడ్డెక్కి ఆందోళనలు కూడా పూనుకున్నాయి. సరిగ్గా అలాంటి సమస్య వచ్చింది. అయితే దీన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైంది. మరొకవైపు కార్మిక సంఘాలు సిఐటియు సిపిఎం లాంటి వాళ్ళు మాత్రం ఇసుక సమస్య మీద రోడ్డెక్కి ధర్నాలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ఇసుక విషయంలో చంద్రబాబు ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోండని ఆదేశించారు. వాస్తవానికి చంద్రబాబు చేయాల్సింది ఇసుక అక్రమార్కుల పాలు కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. ఇసుక తప్పుడు మార్గంలో భారీగా కోట్లు దండుకునే వ్యవహారంగా టీడీపీ నాయకత్వం మార్చేసిన తీరు మీద ఆయన స్పందించాల్సి ఉంది. కానీ చంద్రబాబు దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇసుక గురించి ప్రచారం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండని అధికారులను ఆదేశించారు. చర్యలు తీసుకోవాల్సింది ఇసుక గురించి ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కాదు, ఇసుకని అక్రమంగా దోచేసి దాని మీద కోట్లు గడిస్తున్న వాళ్ళ మీద. ఇప్పటికే ఇసుక విషయంలో వైఎస్ జగన్ అధికారం నుంచి దిగిపోయినాటికి 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంటే జూలై 8న ఉచిత ఇసుక ప్రారంభించేనాటికి 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు అందులో కేవలం 32 లక్షల మెట్రిక్ టన్నులకు మాత్రమే సమాధానం చెప్తున్నారు. మరి మిగిలిన సగం ఇసుక ఏమైంది? ఎవరు మెక్కేశారు? ఇసుకలో ఎన్ని కోట్లు, ఎన్ని 100 కోట్లు తినేసే పరిస్థితి వచ్చింది? స్వల్పకాలంలోనే, ఇంత తక్కువ కాలంలోనే ఇసుకలో ఇంత పెద్ద దందా అవినీతి అక్రమాలు జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం అని ఇసుక గురించి ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం ఏమనాలి? ఇదెక్కడ విడ్డూరం? అక్రమాలు అడ్డుకోరు, దందాలు నిలుపుదల చేయరు, సామాన్యులు ఇసుక కోసం 1000 కళ్ళతో ఎదురు చూడాలి, బ్లాక్ మార్కెట్లో టన్ను ఇసుక 4-5 వేల రూపాయలు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి మార్కెట్లో ఉంది, దాన్ని చక్కదిద్దాల్సింది పోయి ఎవరైనా ప్రచారం చేస్తే చర్యలు తీసుకోండి, ఎవరైనా ఇసుక గురించి మాట్లాడితే కట్టడి చేయండి అంటూ ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రభుత్వం ఇసుక విషయంలో ఎంత సతమతమవుతుందన్న దానికి నిదర్శనంగా ఉంటుంది. ఇసుక వ్యవహారాన్ని చక్కదిద్దలేక జనం నోళ్లు మూయించే పనిలో ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ప్రభుత్వానికి ఇలాంటివి శ్రేయస్కరం కాదు. ఇప్పటికైనా ఇసుక విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి అక్రమాలని అడ్డుకుని జనానికి ఇసుక సజావుగా సక్రమంగా అందేలా ఏర్పాట్లు చేస్తే ప్రభుత్వానికి శ్రేయస్కరం. అలాంటి నిర్ణయం చంద్రబాబు చేయాలని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.